వెల్కమ్ టు అవర్ ఛానల్ తోడి కోడళ్ళ ముచ్చట్లు. కళ్యాణి ఏంటి ఇవాళ, ఏం చేద్దాం ఇవాళ మనం? అక్క, దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, వరలక్ష్మి వ్రతం పండగ వస్తుంది కదా, ఆడవాళ్ళకి ఇష్టమైన పండగ. ఆ రోజు కంపల్సరీగా మనం పూర్ణాలు నివేదన చేయాలి కాబట్టి ఇవాళ పూర్ణ బూరెలు లేదా పూర్ణాలు వాటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు పూర్ణాలకి పచ్చిశనగపప్పు, ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి, ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టి ఉంచాను 2 గంటల నుంచి. అలాగే 2 గంటలు నానబెట్టాను. అలాగే 1 గ్లాసున్నర బెల్లం తురిమి పెట్టుకున్నాను. దాంట్లోకి ఎండు కొబ్బరి వేస్తే బాగుంటుంది కాబట్టి ఎండు కొబ్బరి కూడా తురిమి ఉంచుకున్నాను. ఇప్పుడు మనకి పూర్ణాలకు కావాల్సిన తోపు పిండి కళ్యాణి, 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసులు బియ్యం పోసి నానబోసి 2 గంటలు నానబోసాను. తర్వాత పిండి పట్టి 2 గంటలు అయింది, అంటే పిండి కూడా 2 గంటల నుంచి నాని ఉంది అనమాట. పిండి 2 గంటలు నానాలి. అది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పచ్చిశనగపప్పుని మనము కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము. 2 కూతలు రాణిస్తే చాలన్నమాట. అండి కుక్కర్ అయిపోయింది, ఇప్పుడు 2 కూతలు వచ్చాయి, తీసేసాము. నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు చిల్లలు గిన్నెలోకి మనం వడగట్టుకుంటున్నాం. నీళ్ళన్నీ కిందకు దిగాయండి. ఇప్పుడు మనం 2 నిమిషాలు దీన్ని ఇక్కడ పొడిగుడ్డ మీద ఆరబోస్తున్నానండి. వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. అలా 10 నిమిషాల్లో 1/4 గంట వాటిని తడి పీల్చుకునేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇంకా మనం మిగతా ప్రాసెస్ అంతా కుంపటి మీద చేసుకుందామండి. బెల్లం వేసేసుకున్నాం. ఇవి ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది ఇప్పుడు మనం వేసి పాకం పెట్టాం. ఇప్పుడు బెల్లం కరగడం కోసం కొంచెం నీళ్ళు పోస్తున్నానండి, కొంచెం నీళ్ళు పోస్తాను, ఎక్కువ అక్కర్లేదు. దీనికి ఏం పాకం రానివ్వాలి? కొంచెం ముదురు పాకమేనండి, అంటే కొంచెం తీగ పాకం వస్తే చాలు అంటారు, కానీ కొంచెం ముదురు పాకం వస్తే బాగుంటుంది. మనం బెల్లం పాకం వచ్చేలోపు దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. బాగా ఆరిపోయినాయి కదా? బాగా ఆరిపోయినాయి. మిక్సీ గ్రైండ్ పట్టేసుకొని వస్తుంది. అక్క ఇదిగో చూడు, తెగ పాకం వచ్చేసింది కదా. పాకం వచ్చింది ఇదిగోండి, ఇట్లా అదిగో చూడండి, ఒక తీగలాగా పడుతుంది కదా. ఇంకా మనం తీగ పాకం వచ్చినట్టు ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం పట్టుకొచ్చినటువంటి పప్పు ఉంది కదా, మిక్సీ ఆడించుకొని అది అందులో వేసి కలిపేసుకుందాం. వేసాయక్క, ఇదిగో పొడిగా ఉంది, ఇది మిక్సీ పట్టు కలుపుకుంటూ వేసేసుకోవడం. ఉండాలి లేకుండా కలిపేసుకోవాలండి. కొబ్బరి అండి, 2 కొబ్బరి ఇది కూడా వేస్తున్నాం మనం. దింపేస్తున్నానండి, వెళ్ళండి. ఇదిగో గట్టిగా అయిపోయింది, తీసేస్తున్నాం. ఈలోపు నూనె కాగబెట్టేసుకుందాం అక్క. నూనె కాగేలోపు పూర్ణాన్ని మనం ఇంకా అందరం ఏలకు పొడి అవన్నీ వేసుకుందామండి. ఏలకు పొడి వేస్తున్నాం కళ్యాణి. తర్వాత 1 స్పూన్ అంటే ఒకే 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నాము కమ్మదనం కోసం. ఇది 1 స్పూన్ చిటికెడు ఉప్పు వేస్తున్నానండి, చాలా కొంచెం ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసి మనం ఇప్పుడు దాన్ని కలుపుకుందాం. నూనె కాగేలోపు మనం పూర్ణం మొత్తాన్ని ఇట్లా ఉండలు చేసుకుందామండి, చిన్న చిన్న ఉండలు. మన బాండీ సైజుని బట్టి, మనం వేసుకున్న నూనె లోతుని బట్టి మనం పూర్ణం సైజు తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలా మనం ఉండలు చేసుకుందాం, మిగతావన్నీ కూడా. మన నూనె కాగిందో లేదో చూసుకుందామండి ఒకసారి. ఇంకొంచెం కాగాల,
లేదు కాగిందండి ఇది మనం అగ్నిహోత్రికి వేసేసుకుందామండి ఇలా పూర్ణం మొత్తం కోట అయ్యేలాగా చక్కగా ముంచి తోపు పిండిలో స్లోగా వేసేసుకోవడమే ఇలా అన్ని పూర్ణాలు వేసేసుకోవడమే బియ్యంగానే తిప్పకూడదండి ఇలా కొంచెం ఆగిన తర్వాత అన్ని వేపులా తిప్పుతూ నెమ్మదిగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా తీసేద్దామండి మనకి ఇవి ఉడికినే బాగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలాగ మిగతా కూడా వేసేసుకుందామండి అంతేనండి ప్రసాదానికి ఎంతో రుచికరమైనటువంటి పూర్ణ బూరలు ఇలా సిద్ధం చేసుకోవచ్చు ఈ టిప్స్ ఫాలో అవుతూ గనుక మీరు పూర్ణాలు చేసుకున్నట్లయితే చక్కగా కుదురుతాయండి ఒకవేళ ఏదైనా పాకం కుదరక గానీ లేకపోతే ఇంకేదన్నా నీళ్ళు ఎక్కువడం వల్ల గానీ లోపల పూర్ణం గనుక మీకు పల్చనైతే దాంట్లో కొంచెం శనగపిండి కలుపుకోవచ్చండి శనగపిండి కలుపుకొని మనకి ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా శనగపిండి వేసుకొని చేసుకోవచ్చు లూజ్ అయిందని కంగారు పడక్కర్లేదు మాకైతే బానే కుదిరిందండి ఈ కొలతలతో చేసుకుంటే చక్కగా వచ్చింది పాకం దగ్గర కొంచెం ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లం అయితే మనం అలా శనగపిండి వేసుకుంటే సరిపోతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై